మొన్ననే చెప్పుకున్నాం ఒక ప్రముఖ సంస్థలతో టచ్లో ఉన్నంత మాత్రాన ఒక చావు వార్త కూడా పక్కన పెట్టేయడం అనేది మీడియాకే చెందింది ఇక్కడ అది సరిగ్గా రాస్తే సరిపోతుంది కదా ఏది వాస్తవం అనేది సుజనా ఫౌండేషన్కి బాధ్యత వహించినటువంటి సింగర్ హరిణి గారి తండ్రి ఏకే రావు గారి మరణానికి సంబంధించి తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం బయటకు వచ్చింది ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత వాస్తవంగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి అద్భుతమైనటువంటి ప్రముఖ సంస్థలోనే ప్రొఫెసర్గా పనిచేశారు ఇటీవలే రిటైర్ అయ్యారు అయితే బెంగళూరులోని కన్సల్టెన్సీ ఏజెన్సీ తెరిస్తే దానికి ఎల్ స్ట్రాంగ్ అని రాఘవన్ వివేకానంద అనే ఇద్దరు వచ్చి మీకు మేము అప్పులిప్పిస్తామని ముందుకొచ్చారు అనేక సంస్థలతో మా కాంటాక్ట్స్ ఉన్నాయని ఈయన దాంతో వాళ్ళది నోట్ చేసుకుని పెట్టుకున్నారు తర్వాత ఒక రెండు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణితారంగా బెంగళూరు పారిశ్రామికవేత్త గిరీష్లు వచ్చారు వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరుకి సంబంధించినటువంటి పారిశ్రామికారు వీళ్ళిద్దరూ అప్పు కావాలంటే వీళ్ళ దగ్గరికి పంపించారు పంపిస్తే వీళ్ళు ఓకే మేము ఇప్పిస్తాం వీళ్ళు ఒకళ్ళే రెండు వందల నలభై కోట్లు అడిగారు ఇంకోళ్ళే నూట యాభై కోట్లు అడిగారు దానికి గాను మూడు ఈఎంఐలు ముందు కట్టేయాలని మూడు కోట్ల అరవై లక్షలు ఒకటి తర్వాత మూడు కోట్లు ఒకటి ఇద్దరు కట్టారు తెర చూస్తే ఈ అప్పులు ఇప్పిస్తామన్న వాళ్ళు జంప్ అయిపోయారు వాళ్ళని వీళ్ళకి రిఫర్ చేసిందే ఈయన కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టారు దాంతో పోలీసులు ఈయన పిలిచి విచారించారు దాంతో ఆయన మరణం సంభవించింది అన్నటువంటిది అంటే అంత పెద్ద మేధావి కూడా బిజినెస్ స్కూల్ లాంటి వాటిలో చదివిన మేధావుల్ని కూడా ఇలాంటి ఎదవలు మోసం చేశారు అన్నటువంటిది అయితే ఆమె అది హత్య అంటోంది అదేంటనేది ఇక తేలాల్సి ఉంది